మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనిషి ఆశాజీవి, మానవుడికి ఎన్నో కోరికలు ఉంటాయి. కోరికలు ఉండటంలో తప్పు లేదు, కానీ ఆ కోరికలను తీర్చుకోవటానికి చాలా తక్కువ మంది ప్రయత్నాలు చేస్తారు. చాలామంది గాల్లో మేడలు కట్టేస్తూ ఉంటారు. వారి కోరికలు ఆకాశాన్నంటేస్తాయి, కానీ ప్రయత్నాలు నేలపైనే ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలని, మంచి జాబ్లో స్థిరపడాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని, పిల్లలకు మంచిగా వైభవంగా పెళ్ళిళ్ళు చేయాలని, ఇలా చాలా కోరికలు ఉంటాయి. కొంతమంది వీటిని నెరవేర్చడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వారి ప్రయత్నాల వలన ఏమాత్రం ఫలితం లేకపోవడంతో విసిగిపోతారు. విసుగు చెంది జీవితంలో బాధలను అనుభవిస్తున్నారు. ఈ అతిసులువైన చిన్న పరిహారం చేయటం వలన మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేదా సాయంత్రం పూజలు చేస్తూ ఉంటారు. అయితే మీరు పూజ చేశాక చివరిగా స్వామివారికి హారతి ఇస్తూ ఉంటాం. అయితే ఇలా హారతి ఇచ్చే సమయంలో మీకు తెలిసిన ఏదైనా పాటో లేదా మంత్రమో చదువుతూ హారతి ఇస్తూ ఉంటారు. కానీ హారతి ఇచ్చే ముందు ఇప్పుడు చెప్పే ఈ చిన్న మంత్రాన్ని మనసులో చదువుకోవాలి. అలా చదువుకోవటం వల్ల మీకున్న కోరికలు కానీ బాధలు కానీ అన్నీ తొలగిపోతాయి. మరి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని పిల్లలు, పెద్దలు ఎవరైనా చదువుకోవచ్చు. ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్యం, ఆయుష్యం, అనంత సౌఖ్యం, సంపద సమృద్ధిం, శుభ సన్నిధానం, కర్పూర దీపేన లభస్య దేహి నీరాజయే, వెంకటనాథం నిత్యం అని ఈ మంత్రాన్ని స్మరించుకోవాలి. అంటే స్వామి, నాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పుకుని ఈ మంత్రంతోనే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం, ఉద్యోగం కావాలి, నాకున్న కోరికలన్నీ తీరిపోవాలి అని ఈ మంత్రం ద్వారా కోరుకోండి. కనుక ప్రతిరోజు చివరిగా హారతి ఇచ్చే సమయంలో ఈ మంత్రం చదవటం వల్ల మీ కోరికలు, సంకల్పాలు నెరవేరుతాయి. దాంతో మీకు అదృష్టం కలిగి సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు అని పెద్దలు చెప్తున్నారు. కనుక మీరు కూడా ఈ పరిహారాన్ని ఆచరించి సర్వ శుభాలు పొంది మీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.